I'm Dr. Fazalunnisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical head, Toli Choki. Last month, we announced an offer. Two IVFs cost 2 lakhs. General, one IVF cycle cost 2 lakhs. Alantidi di two cycles, we 2 lakhs ki chestunnam ante almost 50% discount ki chestunnam. Chala manchi response raavadam valana ee offer ippudu Diwali nunchi we want to continue till Christmas ante December end varaku ee offer untadi. Alane mem oka free camp ante fertility camp free camp Rajender Nagar lo November ending lo pettabothunnamu oka camp. Oka vela meeru ganaka ee camp ki ochcharante kachithanga inka deeniki minchi manchi manchi offers unnai, manchi manchi discounts unnai. Plus aa camp ki ochina vallaki oka special offer kuda undi. Ee madhya kalamlo manam ekkuga santanalemi problem gurinchi vintunnamu and ekkado oka chota prati okkariki garbham raavadaniki ఏదో ఒక చోట అంటే నేచురల్ గా కాకపోయినా ఏదో మెడిసిన్స్ ద్వారానో లేదా ఇంజెక్షన్స్ ద్వారానో అట్లా ఎక్కువ అయ్యిందన్నమాట ఈ మధ్య కాలంలో అండ్ అలానే చూసుకుంటే ప్రీవియస్ గా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక 1 డికేడ్ ముందు 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 10% ఉండేది సంతానలేమి సమస్య అలాంటిది ఇప్పుడు అది 18% కి జంప్ అయ్యిందన్నమాట అంటే ఒక 8% పెరిగింది అంటే ఇట్స్ అ వెరీ ఇంక్రీజింగ్ చాలా హై అవుతుందన్నమాట ఈ ప్రాబ్లం అంతా సో ఈ ప్రాబ్లం హై అవుతుంది అండ్ అలానే ప్రతి ఒక్కరికి డిఫికల్టీ వస్తుంది ఈ సంతానం పొందడానికి అండ్ అలానే ఈ అవేర్నెస్ కూడా అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా పెరుగుతుంది సో ఒక నేచురల్ ప్రెగ్నెన్సీ రావాలంటే మనం ఏమేం చేయాలి వాట్ ఆల్ యూ రిక్వైర్ అంటే ఏం టిప్స్ ఫాలో అయితే వస్తుంది అనేది వీ విల్ డిస్కస్ టుడే ఓకే సో చూడండి ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే నెలసరి పీరియడ్ వస్తుంది అంటే డెఫినెట్గా ఎగ్ అనేది గుడ్డు అనేది రిలీజ్ అవుతున్నట్టు సో ఈ ఎగ్ అనేది రిలీజ్ అయినప్పుడు అదే టైంలో స్పర్మ్ వచ్చి కలిసిందంటే ఒక బేబీ ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఆ ఎంబ్రియో అనేది ఏంటంటే ఫస్ట్ ట్యూబ్లో ఉంటుంది దాని తర్వాత మెల్లిగా వెళ్ళి అది ఒక 5 డేస్ తర్వాత గర్భసంచిలోకి దిగి అక్కడ అతుక్కుంటుంది సో ఈ ప్రాసెస్ అంతా ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్రాసెస్ సో ఎక్కడెక్కడ కేర్ఫుల్గా ఉండాలి స్టెప్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవ్యులేషన్ పీరియడ్ అనేది ఎప్పుడు అనేది తెలుసుకోవాలి అంటే ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అవగాహన ఉండాలి ప్రతి లేడీకి సో ఈ పీరియడ్ నెలసరి కరెక్ట్గా అయ్యే వాళ్ళలో సే సపోజ్ 28 డేస్ సైకిల్ అనుకోండి 28 డేస్ సైకిల్ అంటే 14th to 16th day ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అంటే 80% ఛాన్సెస్ టు గెట్ ఎగ్ రిలీజ్ ఆన్ దోస్ డేస్ అనమాట సో సేఫ్ పీరియడ్ అన్సేఫ్ పీరియడ్ అంటే ఏంటి దట్ షుడ్ ఆల్సో అది కూడా తెలుసుకోవాలి సో సేఫ్ పీరియడ్ అంటే ఇప్పుడు పీరియడ్ అయిన ఫస్ట్ 1 వీక్ అంటే day 1 నుంచి day 7 వరకు ఏదైతే పీరియడ్ ఉందో దట్ ఈస్ సేఫ్ పీరియడ్ అంటే ఆ టైంలో కలిసిన పెద్ద ఉపయోగం ఉండదు అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఆ టైంలో కలిసిన పెద్ద ఉపయోగం ఉండదు అలానే చూసుకుంటే 2nd వీక్ దట్ ఈస్ 7th నుంచి 14th డే 7th నుంచి 14th డే ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేస్ అనమాట అంటే 2nd వీక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అలానే 14th నుంచి మళ్ళీ 21st డే దట్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ సేఫ్ పీరియడ్ అనమాట అంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి సో ఈ 2nd వీక్ ఏదైతే ఉందో 7th నుంచి 14th డే వరకు ఆ టైంలో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట సే సపోజ్ నేను చెప్పాను కదా 28 డేస్ సైకిల్లో 14th to 16th డే 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒక అమ్మాయికి అండ్ అలానే చూసుకుంటే మన పీరియడ్ ట్రాకర్ అనే ఉంటుంది అనమాట ఒక యాప్ ఆ పీరియడ్ ట్రాకర్ యాప్లో సేఫ్ పీరియడ్ ఏది అన్సేఫ్ అంటే ఒక 3 మంత్స్ అనాలిసిస్ చేస్తుంది ఆ పీరియడ్ ట్రాకర్లో మనకి నెలసరి ఎలా అవుతుంది గుడ్డు ఏ టైంలో రిలీజ్ అవ్వచ్చు ఛాన్సెస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెంట్ ఆ టైంలో ఏది ఎక్కువగా ఉంటుంది అనేది ఆ పీరియడ్ ట్రాకర్లో తెలుస్తుంది సో ఆ టైంలో ఒక 3 మంత్స్ ట్రాక్ చేసిన తర్వాత మనకి కొన్ని డేట్స్ సే 14th to 16th డే ఆర్ 15th to 17th డే ఇవి ఇంపార్టెంట్ అని తెలుస్తాయి అలానే మనం చూసుకుంటే ఎల్హెచ్ కిట్ అని దొరుకుతుంది మార్కెట్లో ఇట్స్ వెరీ ఈజీలీ అవైలబుల్ ఓకే సో ఆ ఎల్హెచ్ కిట్లో ఏంటంటే ఈ 2nd వీక్లో అంటే 10th డే నుంచి 15th డే ఏదైతే 2nd వీక్ అని చెప్పాను కదా ఆ 10th నుంచి 15th డే ఏదైతే మనము ట్రై చేస్తున్నామో ఎవ్రీడే వీ హ్యావ్ టు చెక్ ఫర్ యూరిన్ టెస్ట్ అనమాట అంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఆల్టర్నేట్ డేస్గా
ఒకవేళ డబుల్ లైన్ వచ్చిందంటే ఎగ్ రిలీజ్ అయినట్టు. సో ఎగ్ రిలీజ్ అయిన 48 అవర్స్, నెక్స్ట్ 2 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్ వచ్చేసి బాడీలో 2 డేస్ ఉంటుంది అండ్ స్పర్మ్ వచ్చేసి బాడీలో 3 డేస్ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ 3 to 4 డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్ రిలీజ్ అయిన 3 to 4 డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎల్హెచ్ కిట్తో మనకి ఎగ్ రిలీజ్ అయిందా లేదా తెలుస్తుంది. ఓకే, అండ్ అలానే కొంతమందికి చూసుకుంటే మిడ్ సైకిల్ పెయిన్ అని వస్తుంది. అంటే పీరియడ్స్తో సంబంధం లేకుండా మిడ్ సైకిల్ పెయిన్ అని వస్తుంది అనమాట, అంటే నెల మధ్యలో పెయిన్. సో అట్లా పెయిన్ వచ్చిన వాళ్ళకి గుడ్డు రిలీజ్ అయినట్టు సింటమ్ అనమాట. కొంతమందికి దే విల్ హ్యావ్ దట్ పెయిన్. సో అది ఎగ్ రిలీజ్ అయినట్టు. సో ఆ ఎగ్ రిలీజ్ అయిందంటే ఆ నెక్స్ట్ 2-3 డేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలానే చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి బాడీ టెంపరేచర్ పెరగడము, అంటే లైక్ దే విల్ ఫీల్ మైల్డ్ ఫీవరిష్ అండ్ కొంచెం అట్లా సింప్టమ్స్ లాగా ఉంటాయన్నమాట. బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఓవ్యులేషన్ పీరియడ్ టైంలో. సో అది ఒకటి చూసుకోవచ్చు. అండ్ అలానే ఈ ఆల్ దీస్ ఆర్ మెథడ్స్ టు సీ వెదర్ ఎగ్ అనేది బయట రిలీజ్ అవుతుందా, ఓవ్యులేషన్ అనేది అవుతుందా లేదా. ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోతే స్పర్మ్ అనేది దేంతో వెళ్ళి కలుస్తుంది. సో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకోవడం ఈజ్ ద ఫస్ట్ క్రైటీరియా ఒక ప్రెగ్నెంట్ లేడీకి. సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడీ వాళ్ళలో ఏమవుతుందంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. చాలా ఎగ్స్ ఉంటాయి బట్ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవ్వవు. అలానే చూసుకుంటే థైరాయిడ్ వాళ్ళలో కూడా ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. అండ్ అలానే పూర్ ఓవేరియన్ రిజర్వ్, అంటే చాలామందికి చాలా తక్కువ, కొంతమందికి యంగ్ ఏజ్లోనే తక్కువ ఎగ్స్ అయిపోతాయి అనమాట, అంటే క్వాలిటీ ఎగ్స్ తగ్గిపోతాయి. సో వాళ్ళకి కూడా ఎగ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో కొంతమందికి ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట, అంటే యంగ్ ఏజ్లోనే ఎగ్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఓవ్యులేషన్ అంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా ఆ ఎగ్ చాలా మెచ్యూర్డ్గా ఉండదన్నమాట. సో అందులో వెళ్ళి స్పర్మ్ కలిసినా కూడా దానికి ప్రయోగం ఉండదు. సో ఇట్లాంటివి ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా అనేది. సో బికాజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం, అంటే రెగ్యులర్గా పీరియడ్ అవ్వడము, నెలసరి రావడము, ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం, ఇది సహజంగా అయ్యే ప్రాసెస్. ఈ సహజంగా అయ్యే ప్రాసెస్లో ఎక్కడ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం వచ్చినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒకటి క్యాలెండర్ మెథడ్, దెన్ అలానే ఎల్హెచ్ కిట్, దెన్ అలానే మిడ్ సైకిల్ పెయిన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కొంతమంది ఫాలిక్యులర్ స్టడీ అని చేస్తారు, అంటే హాస్పిటల్ వరకు వెళ్తున్నారు అంటే ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది మనం ఆల్టర్నేట్ డేస్ చూసుకొని అరౌండ్ 18 to 20 mm వచ్చినప్పుడు ఈ టైం నుంచి కలవమండి అని చెప్తాం మనం. సో ఇవన్నీ కూడా మెథడ్స్ టు నో వెదర్ ద ఎగ్ ఈజ్ రిలీజింగ్ ఆర్ నాట్. సో ఫస్ట్ స్టెప్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది, దాంట్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఒక నార్మల్ ప్రెగ్నెన్సీ కోసం మనం ప్రయత్నించవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ పాస్ ఆన్ ద వీడియో.